యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాల యువతి యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పీ సూచించారు. హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 100 ప్రైవేట్ కంపెనీలు జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా మండలాల యువత సమీపంలోని పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. వేములవాడ సబ్ డివిజన్ అన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే యువతి యువతులకు చదువుకున్న వాళ్లకు విజ్ఞప్తి. గౌరవ ఎస్పీ రాహుల్ హెగ్డే గారు, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కంపెనీలతో మాట్లాడి ఇక్కడ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో 100కు పైగా కంపెనీతో మాట్లాడారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే అంటే ఎవరు ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, అంటే సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే మీకు ఉన్న ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి మీరు అంటే మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా ఒకసారి ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి మీ సంపాదన మీకు స్టార్ట్ అయితే, సంపాదన మీ డబ్బు మీరు సంపాదించుకుంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. అది చిన్నదా పెద్దదా అనేది చూడకుండా మీరు ఎదగటానికి కోసము అదొక అవకాశంగా వస్తుంది. కాబట్టి మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లలో కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, వేములవాడ టౌను, బోయిన్పల్లి, వేములవాడ రూరల్ ఇక్కడ మీరు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకుంటే ఎక్కువ కంపెనీస్ రావడం జరుగుతుంది, మీకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఎస్పీ గారు తలపెట్టిన ఈ మంచి కార్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.